మోహన్ గారు జాబ్ లో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా కనీసం బైక్ కొనుక్కుందామన్న ఆలోచన కూడా రాలేదా ఎందుకు రాలేదు ప్రతిరోజు ఏ గొనేద్దాం అన్నంత కసి వచ్చేసేది కానీ కొనలేకపోయేవాడిని డబ్బులు లేక డ్రైవింగ్ రాక రెండు కాదయ్యా ఈ బైక్ బాగుంది కొనాలి అనుకునే లోపు ఇంకో కంపెనీ వాడు కొత్త మోడల్ తీసుకొచ్చేవాడు సరే ఇది బాగుంది తీసుకుందాం అనుకునే లోపు ఇంకోటి ఇంకో కొత్త మోడల్ తీసుకొచ్చేవాడు ఈ కన్ఫ్యూజన్ లో కొనలేకపోయానయ్యా ఆ కన్ఫ్యూజన్ లో ఇప్పటివరకు బండి తీలేకపోయారన్నమాట ఎగ్జాక్ట్లీ మరి బావేంటి ఎలా అన్నాడు ఎలా అన్నాడు ఏమన్నాడు కేవలం మీ కకృతి వల్లే బైక్ తీలేదని చెప్పాడు చూడు బాబు గోపి నాదే కకృతి అయితే మీ బావ రామ్ బాబు కకృతికే కేర్ ఆఫ్ అడ్రస్ తెలుసా అసలు నిజం ఇది ఇద్దరు కకృతి పడి కొనలేదు అంతేగా నీకో విషయం తెలుసా మీ బావ డబ్బులు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు కదా అవును వెళ్ళాడు కదా సంపాదించినంత మిగిలిపోవాలని రోజు ఆవకాయ వేసుకుని తింటున్నాడు తెలుసా ఓహో అంటే మీరిక్కడ చేసే పని మా బావ దుబాయ్ వెళ్ళి చేస్తున్నాడన్నమాట పర్లేదయ్యా నీకు కూడా రామ్ బాబుకున్నంత ఎటకారం వచ్చేసిందే మోహన్ గారు నిజానికి అబద్ధానికి తేడా తెలుసా మీకు నీకు నాకు ఉన్నంత తేడా కరెక్ట్ గా చెప్పారు ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు ఆరు నెలలకు ఒకసారి జీతం తీసుకుని బతికేస్తారు మీ అమ్మ నాన్న నీకు గోపి అని పేరు పెట్టి తప్పు చేశారయ్యా గోరోజనం అని పెట్టాల్సింది ఏదో మీ అభిమానం అలా అనిపిస్తుంది అభిమానం చిచి నీ పక్కన నిలబడితే నాకు అవమానం నీకు దూరంగా నిలబడతా దరిద్రం దూరం జరిగినట్టుంది దరిద్రం దూరం జరిగింది అదృష్టం అడుగు దూరంలో ఉంది ఒరే గోపి ఆ పర్సు నీదే వెళ్ళి జనాలు చూసే లోపి జాతీయం చేసే అరే కర్చీఫ్ కింద పడదండి మోహన్ గారు పర్స్ చూసారా ఎక్కడా ఏది కనపట్లేదే పర్స్ నిజంగా కనిపించలేదా దానిలో రాసింది చదివిన తర్వాత కనిపించలేదా అంటే దాంట్లో ఉంది నువ్వు కూడా చదివావా మరి ముందే చెప్పించవచ్చుగా మోహన్ గారు నేను ఎదవనయ్యాక మీరు ఎదవన్నారా ఎదవ కాకపోతే ఎలాగండే చిన్న బతుకు పదవయ్య గోపి ఇక్కడ ఉంటే ఒళ్ళో ఒడ్ల బస్త ఉన్న దుబ్బేసేలా ఉన్నారు జనాలు 90 రూపాయలు వెళ్ళిపోతాం పదండి మోహన్ గారు జరిగింది తెలుసుకుంటే నవ్వొస్తుంది ఒక పక్క నేను ఎంత ఎదవనా అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది సార్ ఇదిగో మన గురించి తెలిసే ఎవడో అక్కడ పడేసినట్టున్నాడు హలో మాస్టర్ మన గురించి అంటే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు మా బావది మీది ఒకటే పార్టీ కదా అందుకే రోడ్డు మీదకి లాగేశారు పిచ్చోడా నీ ప్లేస్ లో మీ బావుంటే పర్సులో పేపర్ ఉండేది కాదు డబ్బులుండేవి మీ బావ జాతకం బాగా ఉండేది అవును మోహన్ గారు ఇది మాత్రం నిజమండి నాకేది కలిసి రావట్లేదు నీ కలిసి రాకపోతే ప్రాబ్లం నీదవుతుంది నీతో ఉన్నవాళ్ళకు కూడా కలిసి రాదు అంత ఐరన్ లెగ్గు నువ్వు మోహన్ గారు మీకు క్లారిటీ ఇవ్వాలి ప్రస్తుతం నాకు బ్యాడ్ టైం నడుస్తుంది అంతేకాని నేను బ్యాడ్ కాదు అర్థమైందా అర్థమైంది అందుకే టైం దాడుతున్నా ఇంతవరకు భోజనానికి పిలవలేదు అవును కదా అక్క అక్క ఆకలిస్తుంది అన్నం తీసుకురా అన్ని టేబుల్ పైన ఉన్నాయి పెట్టుకుని తిను ఇది అయ్యా టైం బ్యాడ్ అంటే లేట్ చేయకు తొందరగా పెట్టుకో ఆకలిస్తుంది ఇది నుండి టైం బ్యాడ్ అంటే అవునయ్యా అన్నం తినలేము బలిని తినలేము
గోపి టీవీ కూడా సహకరించట్లేదు. పడుకో నాయనా. చ నేను పడుకోను. ఈ రోజు నేను టైమో తెల్చుకుంటాను. చిన్న పిల్లడివి, చాలా భవిష్యత్తు ఉంది. తెల్చుకుంటాను కాల్చుకుంటాను అని మాట్లాడకూడదు. పాడుకోవయ్యా. మీరెళ్ళండి, ప్రశాంతంగా మనిషిలా నిద్రపోండి. ఇక్కడ నా పాటలేవో నేను పాడతాను. ఏదోటి నువ్వే పడు, నేను పడుకుంటా, నిద్ర వస్తుంది. హలో, ఎవడ్రా రాత్రిపూట ఫోన్ చేసి మరీ విజిలేస్తున్నావు? రే ఎవడ్రా నువ్వు? మోహన్ గారు, నేను గోపిని. నువ్వా? చెప్పవయ్యా, ఏంటి? నిద్రపోతున్నారా? నీ శాడిజం తగలయ్యా. నిద్రపోతున్న వాడిని లేపి మరి నిద్రపోతున్నారా అని అడుగుతావా? సారీ అండి, నాకు రావడం లేదు. ఏంటిది? అయ్యో నిద్రండి. మోహన్ గారు. ఏంటి అని గోళ? రండి సార్, ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. ఏమయ్యా, టైం గన్ టైంలో ఫోన్ చేసి కష్టసుఖం మాట్లాడుకుందాం రమ్మంటావా? నువ్వు మనిషివా పశువువా? మోహన్ గారు, మీరు మత్తులో ఉండి నన్ను తిడుతున్నారు, తెలుస్తుందా మీకు? మత్తులో ఉంటే గమ్మత్తుగా తిడతారా? పెట్టే ఫోను, పొద్దునే మాట్లాడుకుందాం. ఎనికి మనిషికి వచ్చినట్టే కోపం వచ్చిందే. సమయ సందర్భం ఉండక్కర్లా. అవసరమే లేదు, మీకు నాకు మాత్రం చనువు ఉంది కాబట్టి అలా చేశాను. ఒరే గోపి, చనువు ఉంది కదా అని చంకనకి చిందులేద్దాం అనుకున్నావా? నీ జాతకం చంకనకి పోతుంటే అది చూసి నేను సరదా పడాలి. ఆ తర్వాత నీకు సాయం చేయాలి. చనువు ఉందనగానే నాలుగు రోడ్ల మధ్య విగ్రహాలు అయిపోయారంటే? నీ గురించి ఆలోచిస్తున్నానయ్యా. థ్యాంక్స్ అండి, నా గురించి కూడా టైం స్పెండ్ చేసినందుకు. తప్పదు, నా ఫ్రెండ్కి బామ్మర్దేవి కదా. సర్లే, రేపటి నుంచి నువ్వు నన్ను ఫాలో అవ్వు. ఇప్పుడు కూడా నేను చేసే పని అదే కదా. చెప్పింది చేయి, చేసింది చెప్పకు. నీకంటే సీనియర్ ఇక్కడ, ఫస్ట్ రెస్పెక్ట్ నేర్చుకో. అలాగే సీనియర్, అలాగే. ఎవరిని రా సీనియర్ అంటున్నావు? ఇంకెవరిని అంటానక, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు పుట్టాడు మోహన్ గారు, ఆయన తప్ప ఇంకెవరినైనా అలా అనగలమా? బావ కూడా అచ్చు ఇలాగే అనేవాడు. ఏంటి, అందరూ సరదాగా ఉన్నారు, నాకు చెప్తే నేను నవ్వుతానుగా. చెప్పవే, చెప్పు. టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ దాకా మొత్తం చెప్పు. బర్రెపళ్ళు వేసుకుని నవ్వుతుంది. ఏమండి, ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 10 నిమిషాలు లోపలికి రండి, వివరంగా చెప్తాను. అర్థమైంది. వెళ్ళొచ్చుగా. ఈ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువ మన దగ్గరే జరుగుతున్నాయి, నేనే కాంప్రమైజ్. అబ్బబ్బా, ఆపండి మీ గోళ. అరే గోపి, ఈ లిస్ట్ తీసుకుని వెళ్ళి మన కిరాణా కొట్లో సరుకులు తీసుకురా. నేనా? నువ్వేరా? మీ బావలాగా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా వెళ్ళి తీసుకురా. అమ్మో, నా వల్ల కదక్క, మోహన్ గారికి ఆయన అన్నిట్లో సీనియర్. నేను నిన్ను సీనియర్ చేస్తా పదవయ్యా. మీ తమ్ముడిని రాంబాబులా తయారు చేస్తా నేను. అవసరం లేదు, వాడిని వాళ్ళలాగే ఉండండి.
జీడిపప్పు బాదం పప్పు చెప్పావా లేదు గన్నర్ పప్పు తమ చెప్పాను రాగానే తినేసేయి దరిద్రం వదిలిపోతుంది మోహన్ గారు మా అక్క రేషన్ ఇచ్చిన డబ్బులు మీ దగ్గర ఉంచండి నీ దగ్గర ఉన్నే పర్లేదు నేనుండగా వెక్కిరిపోతాయి అది కదండి నాకు అనుమానం రాదు ఒకవేళ వస్తే జాగ్రత్త పడాలి సర్లే నువ్వు నీ ఎదవలాజిక్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా 100 కేజీల బరువు తగ్గినట్టు సార్ అందుకే నిన్ను మొత్తం మార్చేస్తాను అంటే మీ అక్క వద్దు వద్దు అంటుంది ఏమండి అక్క మాటలు పట్టించుకోవద్దు ఎలా కావాలంటే అలా మార్చుకోండి పూర్తిగా సహకరిస్తాను ఇప్పుడు రాంబాబా మర్దిలా మాట్లాడావు సార్ ఏడే పదా సార్ పడి చూడండి సార్ నాది ఇది నాది నాది నేను చూశాను నేను పడ్డాను ఇది నాది నేను చూశాను నేను పడ్డాను నాది ఎవండి 10 రూపాయల కోసం పిల్లలతో ఫైట్ చేస్తారా అదే 10 రూపాయల కోసం సీనియర్ తో స్టంట్ చేస్తా నువ్వు మీరే తీసుకోండి అదే 10 రూపాయల నాది గబి మోహన్ గారు చచ్చిపోవడం లేదు పడేశారు పడేశారు ఆగండి ఏంటి ఎవరో పోయినట్టు ఈ నిశ్శబ్దం ఏంటి ఇది నిశ్శబ్దం కాదు మంగ శబ్దమే ఏది మాకు వినిపించట్లేదే పిచ్చి రాజీ మౌనం కూడా ఒక రాగమేనే గోపి ఏం జరిగిందో నువ్వు చెప్పరా సీనియర్ ఆయనుండగా నేను మాట్లాడటం బాగోదు నూనె అవకాశం దొరికితే చాలు సైడ్ ట్రాక్లు ఈజీగా వేసేస్తావు మంగ వీళ్ళిద్దరు ట్రాక్స్ అని ఏదో దాస్తున్నారు ముందు వీళ్ళ ట్రాక్ నువ్వు సెట్ చేయాలి ఏమే బాత్రూమ్ స్మెల్ వస్తుంది క్లీన్ చేయమని నీకు చెప్పానా లేదా రాజీ ముందు ఫెనైల్ తీసుకొచ్చి మోహన్ గారి నోట్లో పోయి పళ్ళతో పాటు నోరు కూడా క్లీన్ అవుతుంది మంగ అది అనంత పని చేస్తుంది దానికి అలాంటి పనికిమాల సలహాలు ఇవ్వకు సలహాలు ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో మంగకి బాగా తెలుసు ఈ విషయంలో మీరు ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు సలహాలు ఇవ్వద్దనే సలహా నేనే ఇచ్చానా అవును మంగ వీళ్ళని సరుకులకు పంపించావు కదా సంచి లేకుండా కాళ్ళు చేతులు ఒప్పుకుంటూ వచ్చారేంటి పెట్రోల్ మొత్తం పోసేసింది ఇక తగలడిపోవడమే నేనున్నాను కదా నీళ్లు పోసి ఆర్పేస్తా రే గోపి అక్క సరుకులేవి డబ్బులేవి అంత కోపం ఎందుకు మంగ సరుకులు కొనడానికి మేము వెళ్తున్నాము సో తప్పి పాయింట్ కి రండి మోహన్ గారు సరే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నాను వైన్ షాప్ లో పాత పాకి మొత్తం కట్టేసాడు మోహన్ గారు నేనా నువ్వే నిజం చెప్పండి మీకేమనిపించింది టాపిక్ మొత్తం డైవర్ట్ చేసి నిన్ను బయటపడేశాను అనిపించింది మీరు బయటపడేయలేదండి బావిలో పడేశారు అసలు అక్కకు నా మీద నమ్మకం తక్కువ దీంతో మొత్తం పోయి ఉంటుంది అవునా అలా అనుకున్నదంటావా ఏమండి అసలే నన్ను దరిద్రం వెంటాడుతుంటే మీరు ఇలా అబద్ధం చెప్పడం ఏం బాగాలేదండి నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను నిన్ను పూర్తిగా మార్చేస్తాను చూడు పూర్తిగా నన్ను మారుస్తున్నట్టు లేదు నన్ను మాయ చేస్తున్నట్టుంది అదేంటి అయ్యా ఎలా కావాలంటే అలా మార్చుకోండి నేను మీకు పూర్తిగా సహకరిస్తాను అన్నావుగా ఏమండి మీరేదో నాకు మంచి చేస్తారని అలా అన్నానండి ఇప్పుడు చేసినది కూడా మంచే కదా మంచిది కాదు ముంచేది ఏమండి వైన్ షాప్ లో బిల్లు కట్టాడని ఏ ఏదమైనా చెప్తాడో మీరు తప్ప చూడయ్యా మ్యాటర్ అంత సీరియస్ అవుతుంది అనుకోలేదు ఎక్కడ పోయిందో అక్కడే రాబట్టాలి ఇప్పుడు చూడు మీ అక్క దగ్గర నిన్ను ఎలా హైలైట్ చేస్తాను ముందే లాపం చూడండి వెళ్ళండి ఇప్పుడు నీ సీరియస్ గా అన్నావా జోక్ గా అన్నావా రిక్వెస్టింగ్ గానే అన్నానండి అలా అయితే ఓకే
గోపి నీకోసం ఎవరిని తీసుకొచ్చాను చూడు. నేను చూడను, నేను అలిగాను. బొంగమూతి పెట్టుకున్నా. అదేంటి కోతి మూతి పెట్టి బొంగమూతి అంటున్నావు? ఓసి నేను ఉండవే, కంగారు పడితే పిల్లడు తడుచుకోడు. వీడి పిల్లాడేంటి, పెళ్ళైతే ఈ పాటికి 10 మంది పిల్లల్ని కనేవాడు. మోహన్ గారు, రాజీ గారేంటి నా మీద యుద్ధం ప్రకటించారా? రాజీతో మోహన్ గారే గెలవలేరు, ఇక నువ్వైతే చెప్పనవసరం లేదు. అందుకే అంటున్నాను మంగ, నీ తమ్మును పూర్తిగా నాకు వదిలే, నా అంతటి వాణ్ణి చేస్తా. అబ్బా మీరేదో పెద్ద పొడింగిలాగా భూమికి జాయిన్ ఉంటారు, దానికి మళ్ళీ నా అంతటి వాణ్ణి చేస్తానని బిల్డప్ ఒకటా? ఎదుటివాడి గొప్పతనాన్ని ఒక్క క్షణంలో తల మీద కాలేసి నేలకేసి తొక్కాలంటే నీ తర్వాతేనే ఎవరైనా. మిమ్మల్ని ఒక్కళ్లే కాదండి, మీతో పాటు నన్ను తొక్కేస్తున్నారుగా. ఓహో నీకెలా అర్థమైందా మంగ? చెప్పానా, నేను చెప్పానా డబ్బు పోయిందన్న భయం కూడా లేదు మీ తమ్ముడికి? ఎందుకుంటుంది, పైగా డబ్బు కోసం తమ్ముడు కూడా చూడదు, దయ్యం మొహంది అని కూడా అన్నాడు. మంగ బానే ఉంటుంది కదా, మీరు అలా దెయ్యం అనడం తప్పు. మంగ నువ్వు మొదటి నుంచి కంట్రోల్ చేసుంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదు. అరే నాకు 3000 పోయింది ఇంపార్టెంట్ కాదు, నువ్వు వైన్ షాప్ లో అప్పు పెట్టావు చూడు, అది నాకు నచ్చలేదు. అక్క నాకు చెప్పులు వేసుకోవడమే సరిగ్గా రాదు, అలాంటి అప్పులు ఎలా చేస్తానక్క? అబ్బా నిప్పులా ఏం చెప్పావయ్యా? ఏమరా నీకేది కలిసి రాదంటే నేను నమ్ముతాను, గాని ఏది రాదు అంటే మాత్రం నిన్ను నమ్మను. అంతేనా అక్క? అక్క అంతేగా అంతేగా. చూడండి మోహన్ గారు, 10 రూపాయల కోసం నువ్వు నాతో ఫైట్ చేసావు, నేను నీతో నీ ఫీలింగ్స్ తో ఫైట్ చేస్తున్నాను, నాతో పెట్టుకోకు. అమాయకుడు చేసి ఆడుకుంటున్నారు సార్. ఆడుకోవటానికి అమాయకులే కావాలి. తాతయ్య తాతయ్య ఎలా ఉన్నావురా మనవడా? ఉన్నారంటే ఉన్నాను తాతయ్య, అంతే. ఏమైందిరా? ఏమో నా మనసే బాలేదు తాతయ్య. చిన్న సిప్పి వేయాల్సిందిరా, నువ్వు ఉంటే పగలుటి నైట్ 90 సైలెంట్ గా వేసేవాళ్ళం. ఇప్పుడు అది దొరకడం లేదని ఫీల్ అవుతున్నావా? అయ్యో అది కాదు తాతయ్య, బావా ఏదైనా బిజినెస్ చేయిస్తాడని చెప్పావా? అవును. ఇప్పుడు బావా లేడు, మధ్యలో వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. పోనీరా. పోనీ అంటే ఎలా? అక్క కూడా పట్టించుకోవడం లేదు, ఏదైనా చేద్దామంటే డబ్బులు లేవు. పోనీ ఏదైనా ధైర్యం చేసి ఒక అడుగేద్దామంటే అంతా నాశనమే. సో దరిద్రం దాండి ఆడుతుంది అంటావు అంతేగా తాతయ్య? దరిద్రం దాండి ఆడితే పర్వాలేదు, 3rd degree అప్లై చేస్తుంది. చిచిచి, మన వంశంలో మీసాలు లేని ఆడదేడదు అలాంటిది. కోర మీసం ఉన్న ఈ నక్కతోక వంశం వారసుడి కళ్ళల్లో నీళ్లు తిరగడమా? షిట్ మ్యాన్, ఇది మన వంశానికి అవమానం. మరి వాట్ నెక్స్ట్ తాతయ్య? నీ డేటు ఫేటు రెండు మారుస్తా, నీ చుట్టూ ఉన్న బోరింగ్ ని నీ ఫింగర్ కి రింగ్ ఉంచేస్తా. ప్రశాంతంగా ఉండు, నేను వస్తున్నా. అలాగే తాతయ్య. తాతయ్యరా నువ్వేనా? తాతయ్య నేనంటే నేనే. అప్డేట్ కే అప్డేట్ ని. మరి నువ్వు అంత అప్డేట్ అయినప్పుడు ఈ ట్రంక్ పెట్టర్ మాత్రం అప్డేట్ చేయకుండా ఎందుకు ఇలా మోసుకొచ్చావు? నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను. ఈ ట్రంక్ పెట్టె కూడా అంతే. తాతయ్య దాని నిండా డబ్బు తీసుకొచ్చావా? మన కాలనీ మొత్తం కొనేయచ్చు. మనవడా ఆయాసపడు, తప్పు లేదు, ఆశ పడకు, తప్పు. వాడంతే తాత, నీకు తెలియదే ఉంది,
ముందు ఆశపడతాడు, ఆ తర్వాత నిరాశపడతాడు. ఇక నుంచి వాడి కాళ్ళ మీద వాడే నిలబడతాడు. ఎలా? హౌ? మన వంశపు రహస్య సీక్రెట్స్ అన్ని ఈ ట్రంక్ పెట్టిలో ఉన్నాయి. ఎవరు వినకూడదు, చూడకూడదు. లోపలికి వెళ్ళదండి, పెట్టి తీసుకురారా. ఏదో జరుగుతోంది, ఆ ముసరాడు ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి. ఇద్దరు జాగ్రత్తగా వినండి. ఇది మన వంశ మూల విరాట్ నుంచి వంశ పారంపర్యంగా వస్తుంది. కేవలం కష్టాలు తీర్చడానికి మాత్రమే వాడతాం. అవసరం లేదు తాతయ్య, నా ఒక్కడి కష్టాలు తీరిస్తే చాలు, తరతరాల కష్టాలు మన కాంపౌండ్ వాళ్ళకి రాకుండా చూసుకుంటాను. కాంపౌండ్ వాళ్ళకి కాదు, మనకు రాకుండా చూసుకోవాలి. ఏది ఏమైనా ముందు సీక్రెట్ ఓపెన్ చేయండి తాతయ్య, వీడిని నేను సెట్ చేస్తాను. నేను ఇంతకాలం దాన్ని కాపాడుకుంటూ వచ్చాను, తర్వాత మీరు దాన్ని కాపాడాలి. తాతయ్య నువ్వు ఓపెన్ చేయకముందే చచ్చిపోయేలా ఉన్నావు. అతిగా ఆశపడ్డ మగాడు, అతిగా ఆవేశపడ్డ ఆడది కుంభాలు కుంభాలుగా తిన్నారా? ఏంటి తాతయ్య నీ నసా? ఈ ట్రంక్ పెట్టి ఓపెన్ చేస్తావా చేయవా? వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి తాతయ్య ఇది? నక్కతోకరా? నక్కతోక? నక్కతోక? ఎస్, నక్కతోకే. అల్లరి అల్లరి అల్లరి.